ఈ పార్లమెంట్ తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ మొత్తాన్ని కూడా వంటి చేత్తో మానిటర్ చేస్తూ గత వారం రోజుల నుంచి కూడా ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ ప్రతి సంక్షేమ కార్యక్రమం గురించి కూడా క్షుణ్ణంగా ప్రజలకు చెప్తూ ప్రజల మద్దతుతోటి ముందుకు పోతూ ఈ రోజు ఈ సభకు విచ్చేసిన పెద్దలు పెద్దిరెడ్డి మంత్రివర్గ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మీ ప్రాంత వాసి సీనియర్ శాసనసభ్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి గారైనటువంటి పెద్దలు నారాయణ స్వామి గారికి చిన్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి కలలో కూడా ఒక పార్లమెంట్కి పోతానని కలలో కూడా ఊహించుండడు చాలా మంచి వ్యక్తి చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు గురుమూర్తి గారిని ఆశీర్వదించి మీ మధ్యకు పంపించడం జరిగింది మీ అందరి యొక్క దీవెనలతోటి మొన్న సుళ్ళూరుపేట నియోజకవర్గం నుంచి 63 మెజారిటీ ఎలాగొచ్చిందో అంత పరిచయకు మెజారిటీ అందించి జగన్మోహన్ రెడ్డి గారు సుళ్ళూరుపేట నియోజకవర్గంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి పేదవారి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంచి మెజార్టీతో కూడా గెలిపించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు గత వారం నుంచి కూడా చూస్తా ఉన్నాం, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క లోకేష్, ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంతో వాళ్ళు అనేక పర్యాలు గ్రామాల్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఉపాధి చూపించేసి ఆ హామీని నిలబెట్టుకున్న మాట వాస్తవం కాదని కూడా అడుగుతా ఉన్నాను. వాళ్ళే కాదు, ఈరోజు గ్రామాలను చూస్తే 2,50,000 మంది పైసలకు గ్రామ వాలంటీర్లకు అవకాశం ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి 60,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న మాట వాస్తవం కాదని కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు చూస్తా ఉంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఏదైనా సరే ఒక గ్రామంలో ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబంలో పెద్దవాళ్ళు అయితే పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఆ కుటుంబంలో ఎవరైనా సరే స్కూలుకు పంపించే చిన్నపిల్లలు ఉంటే అమ్మఒడి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఆ కుటుంబంలో ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు ఉంటే విద్యార్థి వసతి యోజన ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అదే కుటుంబంలో ఎవరైనా సరే రైతులకు పొలం ఉంటే అర్హత ఉంటే వాళ్ళకి రైతు భరోసా ద్వారా ఆదుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఆ కుటుంబంలో డ్వాక్రా మహిళలు ఉంటే వాళ్ళందరినీ కూడా ఆదుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఒక కుటుంబానికి సంబంధించి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇచ్చినారా? ఈ రాష్ట్రంలో పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎవరైనా ముందుకొచ్చినారని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను తీసుకొని ఈ రోజు ప్రతి జిల్లాని కూడా చూస్తా ఉన్నారు. మంచి మంచి మంత్రులను కూడా ఎన్నిక చేసి ప్రభుత్వం వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి రూపాయి కూడా వాళ్ళకి అకౌంట్ లో ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారిని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దలు మీ ప్రాంత వాసి సీనియర్ నాయకుడు, ఆయన గురించి కూడా నువ్వు ఏమి తలుసుకుంటే నువ్వు ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉందని మధ్య కూడా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నీకంత సీన్ లేదు, అదే నీ జిల్లాకు సంబంధించి నీవు రాజకీయంలో వచ్చిన దగ్గర నుంచి కూడా పోరాటం చేస్తా ఉన్నావు. నువ్వు రాజకీయం జీవితం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోరాటం చేస్తా ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక ఎంట్రగా కూడా కదిలించలేకపోయినావు. ఇంకా 3 రోజులు నీ చేపే కాదు, నిన్నగాక మొన్న నీ కుప్పం నియోజకవర్గంలో అక్కడ అందరినీ కూడా నీ కుటుంబాన్ని చిత్తక కొట్టి కొట్టిన పరిస్థితి నేను చెప్తాను నీ వల్లే కాదు, ప్రజలు ఈ రోజు చేదరించుకుంటా ఉన్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కులాలకు వర్గాలకు అతీతంగా ప్రతి పేదవాన్ని కూడా అందించే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఏదైనా సరే ఎవరైనా ఈ రాష్ట్రంలో పాపం చేసినా, ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే అన్యాయం చేసినా కూడా ఆ జన్మలోని ఏ జన్మలో చేస్తే ఆ జన్మలోనే ఖచ్చితంగా ఒక వాడు పరిహారం చెల్లించుకునే పరిస్థితి. నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు, నువ్వు పిల్లనిచ్చే మామని 70 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు నువ్వు చెప్తావు ఎన్టీ రామారావు గారి పార్టీని వెన్నుపోటు పరిస్థితి
నీవు ఎలాగైతే మాట్లాడి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టావో ఈ రోజు నీకు 70 సంవత్సరాలు వచ్చింది ఖచ్చితంగా ఆరోప చేసిన అన్యాయం నీకు జరగబోతా ఉంది ఖచ్చితంగా ఈ రోజు చూస్తా ఉంటే నీ కడుపును కూడా చవట దత్తమ్మ ఒక చేతగాని ఎలా పుట్టాడు అతను అతను నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుండు తనబడి సందర్భంగా నేను నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు నీ సుపుత్రుడు చవట దద్దమ్మ చేతగాని ఎదవ లోకేష్ చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు మా నాయకుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి నేను చెప్తాను ఖచ్చితంగా చెప్పులతోటి ప్రజలు కొట్టే రోజు దగ్గరలో ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అతనికి ఆ స్థాయి లేదు కనీసం ప్రత్యక్ష ఎన్నికల్లో వార్డు నెంబర్ గా కూడా గెలవలేని చౌట దద్దమ్మ నీ కొడుకు ఇమ్మీడియట్ గా అమ్మఒడి కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఎక్కడ కూడా లాస్ట్ డేట్ అంటూ లేదు ఈ రాష్ట్రంలో పేదవాడయ్యుండి అర్హత ఉండుంటే వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం అందించే బాధ్యతను మన ముఖ్యమంత్రి గారు మన శాసనసభ్యులకి మంత్రులకు అప్పగించినారని గుర్తు చేస్తా ఉన్నాను నిన్నటిదాకా నీ ఆరోగ్యం కోసం ఈ రాష్ట్రంలో కరువుతో అల్లాడుతూ ఉంటే ప్రజలు నీవు నీ చెంచాలతోటి నీకు సంబంధించిన బినామీలతోటి నువ్వు జూమ్ లో మాట్లాడేవి తప్పితే ఈ రాష్ట్రంలో పేద వర్గాలు కరోనాతో అల్లాడుతా ఉన్నారు వాళ్ళని ఎప్పుడైనా సరే పరామర్శిద్దాం ఒక ధైర్యం చెబుతాం ఎప్పుడైనా నీ మంచి మెజార్టీతో గురుమూర్తిని గెలిపించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ అన్నారు ఇప్పుడు సోదరులు గౌరవనీయులు నిన్నటిదాకా నీ ఆరోగ్యం కోసం ఈ రాష్ట్రంలో కరువుతో అల్లాడుతూ ఉంటే ప్రజలు నీవు నీ చెంచాలతోటి నీకు సంబంధించిన బినామీలతోటి నువ్వు జూమ్ లో మాట్లాడేవి తప్పితే ఈ రాష్ట్రంలో పేద వర్గాలు కరోనాతో అల్లాడుతా ఉన్నారు వాళ్ళని ఎప్పుడైనా సరే పరామర్శిద్దాం ఒక ధైర్యం చెబుతాను ఎప్పుడైనా నీ మంచి మెజార్టీతో గురుమూర్తిని గెలిపించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ అన్నారు ఇప్పుడు సోదరులు గౌరవనీయులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి